हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल नेन चूपिंचबोयेदी पिज्जा दोसा अंड कोकोनट चटनी दानिकि कावाल्सिन पदार्थालु पिज्जा सास क्यारेट तुरुमु चीज तुरुमु आनियन्स कैप्सिकम स्वीट कॉर्न फस्ट पेन्नम पैन दोस वेसुकोनी దానిపైన ఫస్ట్ పిజ్జా సాస్ బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ పిజ్జా దోశ చిన్న పిల్లలకు చాలా బాగుంటుంది ఇష్టపడతారు కూడా ప్లెయిన్ దోశ అంటే ఎప్పుడు బోరింగ్ గా ఫీల్ అవుతారు కాబట్టి ఇట్లా ఎప్పుడైనా డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు చాలా సింపుల్ అండ్ టేస్టీ ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా దీనిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ అలాగే స్వీట్ కార్న్ కూడా కొంచెం వేసుకోవాలి ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకునే వేసుకొని దాని తర్వాత క్యారెట్ తురుము లైట్ గా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఆ తర్వాత చీజ్ మనం తురిమి పెట్టుకున్న చీజ్ ఏదైతే ఉందో అది కూడా బా అంతా కలిసేలాగా వేసుకోవాలి ఇది అంచుల వరకు వస్తే బాగోదు కొంచెం గ్యాప్ వదిలేసి వేసుకోండి ఆ తర్వాత కొంచెం ఆయిల్ మొత్తం వేసేసుకొని ఈ విధంగా దోశ రెడ్ గా రోస్ట్ గా వచ్చేలాగా కాల్చుకోవాలి చూడండి ఎంత బాగుందో దోశ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి అంతే దోశ రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు చట్నీ ఎలా చేయాలో చూద్దామా కోకోనట్ చట్నీ ఎలా చేయాలో చూద్దామా దానికి కావాల్సిన పదార్థాలు పచ్చి కొబ్బరి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నవి పుట్నాల పప్పులు 1 కప్పు తగినంత ఉప్పు ఒక 4 పచ్చిమిర్చి నేను ప్లేట్ లో ఏవైతే చూపించానో అవి మొత్తం అలాగే వేసాను కరెక్ట్ గా వస్తుంది మెజర్మెంట్స్ చట్నీ కొంచెం చింతపండు తాలింపుకు కావాల్సిన కరివేపాకు తాలింపు గింజలు ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండు మిరపకాయలు వేసుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పప్పులు కొబ్బరి ఉప్పు చింతపండు ఉప్పు పచ్చి మిరపకాయలు మొత్తం 5 ఐటమ్స్ వస్తాయి చాలా ఈజీ చట్నీ 5 మినిట్స్ లో చేసేసుకోవచ్చు దోసకి కోకోనట్ చట్నీ చాలా టేస్ట్ గా ఉంటుంది దీంట్లో మన దగ్గర పచ్చి కొబ్బరి కినలే ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీకి ఒక హాఫ్ ఆనియన్ వేసుకోవచ్చు కోకోనట్ ప్లేస్ లో బాగుంటుంది దాని టేస్ట్ కూడా ఒకసారి ట్రై చేసి చూడొచ్చు ఇప్పటివరకు నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ ఐకాన్ వస్తుంది దాని మీద క్లిక్ చేశారంటే నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో అందుతాయి చూడండి తాలింపు వేగుతుంది కదా అది తీసి మనం చట్నీ ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో పోపు వేసుకుంటే సరిపోతుంది వేడి వేడి దోశ పిజ్జా దోశ కోకోనట్ చట్నీ రెడీ